తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన స్పైడర్ చిత్రం నిన్ననే థియేటర్లోనికి వచ్చింది. 150 కోట్ల భారీ బడ్జెట్తో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున కలెక్షన్లు కుమ్మరిస్తోంది. అయితే ఈ చిత్రంపై పలువురు సెలబ్రిటీలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విష్ చేయటం ట్వీట్ చేయటం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ స్పైడర్ మూవీ చూసి ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉందని, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని తెలిపారు. అంతేకాదు నెగిటివ్ టాక్ పట్ల స్పందిస్తూ తెలుగు ప్రేక్షకులకి మూవీ చూసే విధానం కూడా తెలియదన్నారు నరేంద్ర మోడీ. అంతేకాకుండా నరేంద్ర మోడీ ఈ చిత్రానికి 4/5 రేటింగ్ కూడా ఇవ్వడం మరొక ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాదు ఆయన ఈ ట్వీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు లైక్లు కూడా వచ్చాయి. మొత్తానికి ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ రూపంలో దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గుర్తించినట్టయింది. ఏదేమైనా మనిషిలో కొంత స్థాయిలో మాత్రమే ఉండే పైశాచికత్వం స్థాయిని మించి పెరిగిపోతే ఆ మనిషి మృగంలా ఎలా మారతాడు, ఏం చేస్తాడు, అతను సమాజానికి ప్రమాదంలా ఎలా పరిణమిస్తాడు అనే అంశాలని చాలా భాగంగా చూపించారు మురుగదాస్. అందుకే ఈ కథను ఎప్రిషియేట్ చేసి తీరాల్సిందే. మంచి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమా. ప్రస్తుతం మన సమాజంలో మారిపోతున్న పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని మురుగదాస్ తీసిన ఈ చిత్రాన్ని నరేంద్ర మోడీ గారు అభినందించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. సినిమా చూస్తున్నంతసేపు దర్శకుడు ఎంచుకున్న కథాంశం ఏ తరం వారికైనా ఎవరికైనా బాగుందనే ఆలోచనే స్ఫురణకు వస్తుంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.